తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ హుండీ లెక్కింపుని దేవాదాయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఈవో శశాంక్ ఆలయ సిబ్బంది లెక్కించారు. పోలేరమ్మ జాతర ఉత్సవంలో పురప్రజలు భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈవో శశాంక్ విజ్ఞప్తి చేశారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. ముందు రోజు కనుక ఉండి తీయడం జరిగింది. ఆ తీయంగా వచ్చిన మొత్తము 421,210 రూపాయలు వచ్చి ఉన్నది. ఆ వచ్చిన మొత్తమును అమ్మవారి అకౌంట్ నందు జమ చేయడం జరుగుతున్నది. మరియు గతంలో 3 నెలల కిందట వచ్చిన అమౌంట్ 331,592 వచ్చిందని మన గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతున్నది. 28 సాయంత్రం అమ్మవారి నిలుపుదల జరుగుతున్నది. మరియు 29 ఉదయం నుంచి అమ్మవారిని పోలేరమ్మ అమ్మవారిని జాతర సందర్భంగా నాయుడుపేట గ్రామస్తులు మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతూ మరియు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నారు. మనవి 100 రూపాయల టికెట్ దర్శనం టంగుటూరు ప్రకాశం పంతులు స్కూల్ బోర్డు అనగా మన బోర్డింగ్ స్కూల్ దగ్గర నుండి ప్రారంభమవుతుంది. 2 ఉచిత దర్శనం యథావిధిగా దర్గా వీధి నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సపరేటు లైన్ ఏర్పాటు చేయడం జరిగినది. కావున గ్రామ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.